వాయు జలమార్గాల ద్వారా దుబాయ్ పారిపోయే ప్లాన్, అరెస్ట్ నిర్బంధాల నుంచి తప్పించుకునేందుకు వ్యూహం, తమ్ముడు బాసిల్ రాజపక్స కూడా అడుగడుగును అడ్డుకున్న అధికారులు, సైన్యంలో సన్నిహితుల సహకారం, పదవికి గొటబాయ్ రాజీనామా వెల్లడించిన స్పీకర్ కార్యాలయం, నేడు ప్రకటన, 20 కొత్త నేత ఎన్నికవుతారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే సర్కారీ టీచర్లకు చెక్ అంటూ ప్రైవేటు వ్యక్తులకు ఆహ్వానం, టీచ్ ద చైల్డ్ పేరుతో పిలుపు, రాయిచోటిలో కొత్త విధానం, ఇప్పటికే రేషనలైజేషన్తో టీచర్ పోస్టులు మిగులు, డిఎస్సీ లేకుండా చేసే యత్నం, ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం అంటూ రాష్ట్రంలో ఉపాధ్యాయులకు ప్రభుత్వానికి మధ్య అంతరం మరింత పెరుగుతుంది, ఇప్పటికే రేషనలైజేషన్ పేరుతో టీచర్లపై పని ప్రారంభించి ఉన్నవాళ్ళని మిగులుగా చూపిస్తున్న ప్రభుత్వం కొత్తగా ప్రైవేటు వ్యక్తులకు బోధనకు ఆహ్వానించింది. ఈ మేరకు రాయచోటి జిల్లా డీఈఓ కొత్త వివాద విధానానికి తెరదీశారు. టీచ్ ద చైల్డ్ అనే పేరుతో ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛందంగా పనిచేసిన ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ చేసిన అభ్యర్థులకు ఆహ్వానం పలికారు. వీళ్లతో పాటుగా పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు, అర్హత కలిగిన సేవకులు కూడా రావచ్చని తెలిపారు. ఆర్థిక లబ్ధి ఆశించని వారు మాత్రమే రావాలని స్పష్టం చేశారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక్కడ ఒకదానికి ఒకదానికి పొంతన లేనటువంటి వింత వ్యవహారం. 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళకి మామూలుగా ఉద్యోగాలు ఇస్తారా, టీచర్ ఉద్యోగాలు ఇస్తారా? కామన్ సెన్స్ లేనటువంటి జర్నలిజం అంటే ఇదే. సాధారణంగా ఇప్పుడు డీఈఓలకు అప్పచెప్పారు వాళ్ళల్లో డెవలప్ చేయమని చెప్పేసి, పిల్లల్ని చదువుకోవడానికి సంబంధించినంతవరకు స్టడీ అవర్స్ చేయించడం కానీ. అది ఇప్పుడు ఇదే స్కూల్ టీచర్లని రాత్రి పగలు పని చేయమంటే, ఇదివరకటి రోజుల్లో అయితే నిజం మన మాస్టర్లు ఖచ్చితంగా వచ్చి పనిచేసేవాళ్ళు. ఇవాళ రోజున వచ్చేటప్పటికి వాళ్ళ పిల్లల్ని వేరే ఇన్స్టిట్యూట్స్లో చేరుస్తున్నారు. రెండో పక్కన వచ్చేటప్పటికి ఎక్కువ టైం తీసుకోవడానికి వాళ్ళకేం ఇంట్రెస్ట్ లేదు. దీంతో ఎవరైనా మీకు సర్వీస్ ఓరియంటెడ్ ఉంటే కనుక వచ్చి చెయ్యండి, పెద్దగా డబ్బులు ఆశించద్దంటే స్వచ్ఛందంగా సేవ చేయడానికి రమ్మనమని చెప్పి ఏమన్నా ఇస్తే ఇప్పుడు వాలంటీర్కి ఇచ్చినట్టు గౌరవ వేతనం అలాంటిది ఏమైనా ఇస్తారు. అది పిల్లల చదువు బాగు కోసం ఇస్తుంటే దాన్ని నాశనం చేసేటువంటి ప్రయత్నం. ప్రతి నిమిషం కూడా ఒక వ్యవస్థ బాగుపడాలి అంటే చెరగొట్టాలి అన్నటువంటి కోణంలో, ఎడ్డమంటే తిడ్డం అనేటువంటి కోణంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ అధికారి ఆయనకేం పోయా వదిలేస్తాడు. నష్టపోయేది ఎవరు? విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు. ఇంతగా విషయాన్ని నరనరాన జీర్ణించుకోవాలా అంటే జీర్ణించుకోవడం వాళ్ళకి అలవాటు, మనకి జీర్ణించుకునేలా చేయడం అన్నటువంటిది మరొకటి.